నర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేశారని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు స్వచ్ఛంద్ర ప్రసాద్ ధ్వజమెత్తారు. వెంగయ్యనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ పాదయాత్రలో నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణకి నోచుకోలేదని మండిపడ్డారు. కోవిడ్ లో ప్రాణాలు కోల్పోయిన నర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమాలు చేపట్టవలసి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవల ద్వారా వారి యొక్క ప్రాణాలు త్యాగం చేసుకుంటూ కూడా రోగుల్ని కాపాడడంలో ముందు వరుసలో ఉండేటువంటి నర్సులు ఈ రోజు చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పడానికి మేము చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు మా నర్సస్కి ఇచ్చి ఇప్పటికీ కూడా ఒక్క హామీ నిలబెట్టుకున్న పరిస్థితి అయితే లేదు. మేము ఈ సందర్భంగా అడుగుతుంది డిమాండ్ చేస్తుంది ఒకటే ఒక అంశం. గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే హామీలు ఇచ్చారు మేము ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళమని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని ఇప్పటికే నెరవేర్చుకోవాలి. పాదయాత్రలో కలిసినటువంటి ప్రతి నర్సింగ్ అధికారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక నర్సెస్ విషయంలోనే మమ్మల్ని మోసం చేశారని చెప్పి స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్లో ఉన్నటువంటి నర్సింగ్ అధికారులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజుకి ఒక్క ఉద్యోగం కూడా రెగ్యులర్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇక వందల మంది వేల మంది లక్షల మంది కరోనా రోగులుగా బాధితులుగా హాస్పిటల్కి వెళ్తే మనం అందరం కూడా పక్కదారి నుంచి భయపడి పారిపోయే పరిస్థితుల్లో మా నర్సింగ్ అధికారులు ప్రాణాలకు తెగించి ప్రాణాలు కోల్పోయి కూడా ఆ రోగులందరినీ కాపాడి ఈరోజు సంతోషంగా మనందరం బయటికి తిరుగుతున్నామంటే నర్సింగ్ అధికారుల సేవలు చాలా ఉన్నతమైనవి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజుకు కూడా ఒక్క నర్సింగ్ అధికారిని రెగ్యులర్ చేయలేదు, రెగ్యులర్ చేస్తామని చెప్పిన మాట ఇంతవరకు నిలుపుకోలేదు. దాంతోపాటుగా రాష్ట్రంలో అనేక వేల ఖాళీలు దాదాపుగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం 20,000 ఖాళీలు రాష్ట్రంలో ఉంటే కనీసం ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా ఇవ్వకపోవడం ఏంటి అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. 10,000 మంది కాంట్రాక్ట్లో ఉంటే గత 10 సంవత్సరాల నుంచి పుష్కర కాలం అనొచ్చు, 12 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లో ఉంటే వాళ్ళందరూ కూడా ఈ రోజుకి కాంట్రాక్ట్లో ఉన్నారు, భవిష్యత్తులో కూడా వాళ్ళు కాంట్రాక్ట్లో రిటైర్ అవుతారు. మరి మీరు ఇచ్చిన హామీ ఏమైంది అని అడుగుతున్నాం. మాట తప్పు మడం తిప్పు అన్న మాట ఏమైంది అని అడుగుతాం. ఆ మాట తప్పు మడం తిప్పు అనే మాట నిలబెట్టుకోవాలని మిమ్మల్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు డిమాండ్ చేయని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సింగ్ అధికారులు అందరం కూడా ప్రైవేట్ రెగ్యులర్ కాంట్రాక్ట్ అనే భేదాలు లేకుండా ఒకే వేదిక మీదకి వచ్చి మా యొక్క నిరసన ఏ స్థాయిలో ఉంటుందో కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా ముఖ్యంగా తెలియజేసినటువంటి ప్రధానమైన డిమాండ్లు రాష్ట్రంలో ఉన్నటువంటి రెగ్యులర్గా ఉన్నటువంటి నర్సింగ్ అధికారులందరూ కూడా ఇన్ టైంలో ప్రమోషన్లు ఇవ్వాలి. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఖాళీని దాదాపు 20,000 ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలన్నీ కూడా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలి. ఈ డిమాండ్లన్నీ ఇంకో ప్రధానమైన అంశం, మిగిలిన వాళ్ళందరికీ భద్రత ఉంటుంది కానీ నర్సింగ్ అధికారులకి ఈరోజు మొన్న కరోనా, ఈరోజు ఇంకొకరు, తర్వాత ఇంకొకటి ఏదైనా వ్యాధి వస్తే చచ్చిపోతే పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి అందరికీ కూడా 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషాకి సంబంధించి బీమా ఏదైతే ఉందో ఆ బీమాని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ప్రతి ఒక్క నర్సింగ్ అధికారికి కూడా అప్లై అయ్యే విధంగా చేయాలి.